న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందన్న వార్త స్థానికంగా కలకలం. పురంధేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆసరా సంస్థ ఈ నెల 24న ఢిల్లీలో సదస్సు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నగరంలో కొత్త ఓట్ల చేర్పులు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మార్పులు, ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక శిబిరాలు, స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తారు. ఈ శిబిరానికి టీడీపీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎల్ఓలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. బిఎల్ఓలు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓటర్లు ఓటు నమోదుకు అవసరమైన పత్రాలు, పాస్పోర్టు సైజు ఫోటో, పదవ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ కాపీలను బిఎల్ఓకు ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క బిఎల్ఓలకు కేటాయించిన బూతుల వద్దకు వెళ్లి మీ బూతుల నందు ఉన్న మార్పులను బిఎల్ఓకి ఇచ్చి సరిచేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషనర్ ఓటర్ వెరిఫికేషన్ కోసం అట్లాగే మొన్న 27వ తారీఖున ముసాయిదీ ఓటర్ లిస్ట్ నూతన ఓటర్ లిస్ట్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 9 వరకు ఓట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా, లేదా కొత్త ఓట్ల నమోదుకు చనిపోయిన వారి ఓట్లు ఫార్మ్ సెంబర్ తీసేయడానికి, అట్లాగే అడ్రస్ మార్పు కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉంటే ఫార్మ్ 8 ద్వారా చేయడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 9 వరకు జరిగే కార్యక్రమంలో ఈ నెల 4 నవంబర్ 4 5 తారీఖు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ పిఎల్ఓలను ఏ పోలింగ్ బూత్ పిఎల్ఓ అదే పోలింగ్ బూత్లో పాలన ఉంచడం, అట్లాగే అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము, అట్లాగే మా డివిజన్ ఇన్ఛార్జీలు వెల్లపల్లి కోటేశ్వర, తాళ్ళూరు నవీన్, మా సీనియర్ నాయక్ కృష్ణ గారు, మా యూత్ జగన్, మేమందరం ప్రతి డివిజన్లో తిరుగుతున్నాం. ఇక్కడ 2014 బూత్కి వచ్చాము. ఇక్కడికి ఆల్రెడీ వస్తే బిఎల్ఓ అమ్మాయి వాళ్ళు కనీస సౌకర్యాలు ఏమీ లేవు. వాళ్ళు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిన్న ఈరోజు ఉండాలి ఆ బిఎల్ఓలు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నిక కమిషన్ అమౌంట్ ఆదేశాలు. ఇప్పుడు అమ్మాయి మెట్ల మీద కూర్చుంది, కనీసం కుర్చీ కానీ బాగునీ సౌకర్యం కానీ ఏది లేదు. అయినా సరే నెంబర్తో పనిచేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దయచేసి అధికార యంత్రాంగం మళ్ళీ రేపు డిసెంబర్ 2-3 తారీఖు ఇదే కార్యక్రమం ఉన్నట్టుంది, అప్పటికైనా కనీస సౌకర్యాలు గారు కల్పించాల్సిన కోరుతున్నాం. అట్లాగే నగర ఓటర్లందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీ ఓట్లు ఉన్నాయో లేవో ఖచ్చితంగా చూసుకోవాలి. పార్టీ తరఫున మేము సహకరిస్తాం. ఒకవేళ మృతి చెందిన వారు ఓట్లు ఉంటే మీ కుటుంబాల్లో దయచేసి మీరు ఆ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. డెత్ సర్టిఫికేట్ లేకపోతే పంచనామాని ఒక పెద్ద బెచ్చి జరిగింది, మీరు ఒక లెటర్ రాసి మీరు సైన్ చేసి మా గృహంలో మీరు చనిపోయారని ఇస్తే ఖచ్చితంగా ఆ డెత్ ఆయన ఓటు తీయడం జరుగుతుంది. ఫారం సమ్ ద్వారా దయచేసి దాన్ని సహకరించండి. ఇంకా పక్క వీధికి కానీ మీ ఓట్లు లేకపోతే ఫార్మ్ ఏం పెట్టి ఆ ఓట్లు కూడా మీరు ఏ వీధిలో ఉంటున్నారో ఆ బూత్కి మార్చుకోవచ్చు. ఆ సౌకర్యం కూడా ఎన్నికల కమిషన్ అధికారి యంత్రాంగానికి సహకరిస్తాను. దాన్ని అంతా సద్వినియోగం చేసుకోండి. ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా మంచి ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా మనం ఆలోచించి ఎవరైతే సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారో ఆ పార్టీకి ఆ నాయకుడికి ఓటేయాలి. కాబట్టి ఈ ఓటు అనేది ఖచ్చితంగా వజ్రాయుధం. ఈ ఓటు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, చేయగలం. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నవంబర్ 6వ తేదీన కార్మిక కర్షక సంఘీభావ దినం జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నవంబర్ 6వ తేదీన దేశవ్యాప్త కార్మిక కర్షక సంఘీభావ దినం సందర్భంగా 1000 రోజుల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి అభినందనలు తెలపండి. న్యూస్ క్లిక్ పై పెట్టిన అక్రమ కేసుల ఎఫ్ఎస్ఐఆర్ కాపీలను తగలబెట్టండి. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ జంక్షన్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా, అన్ని ప్రజా సంఘాల ఉద్యమంగా నడుస్తోంది. దీనికి కేంద్ర బిందువుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని కార్మిక సంఘాలన్నీ కలిసి
నడుపుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఇతర అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. నిరంతరంగా పోరాటం జరుగుతున్నందున ఇప్పటివరకు ప్రైవేటీకరణ చేయడం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 6వ తేదీన ఇతర కార్మిక రైతు ప్రజా సంఘాలను కలుపుకొని ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కార్మిక రైతు ప్రజా ఉద్యమాలకు అండగా నిలుస్తున్న న్యూస్ క్లిక్ వార్తా ఛానల్పై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని, ప్రత్యేకించి సంయుక్త కిసాన్ మోర్చా నడిపిన రైతు ఐక్య ఉద్యమానికి మద్దతుగా నిలబడింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక మీడియా ప్రతినిధుల మీద ఒక నియంత్రణానికి అనుకూలంగా నియంత్రణతో పోకడని విశృంఖలంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లే విధంగా భయపెట్టేటువంటి భయోత్పాదానికి గురి చేసేటువంటి కార్యక్రమాలు చేయడం అలాగే దేహద్రోహం కేసులు పెట్టడం ఇవన్నింటిని వ్యతిరేకిస్తూ రేపు 6వ తేదీన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో కార్మికులు మహిళలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. నా పేరు డి గణేష్, ఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఆముదాలపల్లి పంచాయతీలో ఆదివారం పోలేరమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నియమ నిష్ఠలతో నైవేద్యాలు సమర్పించేందుకు బండెనుక బండి కట్టి భక్తి ప్రవర్తులు ఉట్టిపడేలా బోనాలు తలనెత్తి జనం బారులు తీరారు. చల్లని తల్లికి పెరుగన్నం చల్లను కలిపి ఎర్రనీళ్లు వారలు పోస్తూ గ్రామదేవతకు స్వాగతం పలికారు. వంట వార్పులతో బాజా భజంత్రీలు బంధుగణాలతో పొలిమేరలు దాటి పోలేరమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. బుడబుక్కల వారి దబుడక్కల రావాలు డోలు బాజాలు డప్పుకారుల డమరుక ధ్వనులు మంగళ వాయిద్యాలతో ఊరు ఉర్రు తలూగేలా సందడి చేశారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డు వద్ద సామాజిక సాధికార యాత్రలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్కున చేర్చుకుని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు రాజ్యాధికారం కట్టబెట్టారో, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంక్షేమం అందించడంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న పనితనం చెప్పడంతో పాటు రాష్ట్రంలో సామాజిక సాధికారత ఎలా సాధించామో తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా జరుగుతున్న మంత్రుల బస్సు యాత్ర పలాస జరిగింది. ఈ బస్సు యాత్ర రామకృష్ణాపురం నుండి మొదలై కోసంగిపురం కూడలి మీదుగా పాత జాతీయ రహదారి వెంబడి కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్నారు. ఈ యాత్రలో నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వాహనాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ద్వారా సభ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, మహిళా ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జడ్పీ చైర్మన్ ప్రియా విజయ, ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ప్రియా సాయిరాజ్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వివిధ మండల స్థాయి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో 2,30,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని
సంక్షేమ పథకాల పేరున మీ యొక్క అకౌంట్లకు జమ చేయడం జరిగింది. ఎక్కడ ఒక్క ఆరోపణ ప్రజల కాదు పత్రికల కాదు చివరి ప్రతిపక్షం కూడా ధైర్యం చేసి అవినీతి చేశారు అని అనలేకపోవడమే ఒక గొప్ప విషయమని పరిపాలనలన్నీ గింద సంగతి సంతోషం. చంద్రబాబు కూడా చెప్పలేదు చెప్పలేదు మీ పత్రికలు తిరగండి. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చంద్రబాబు ఈ 2,30,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఇచ్చారు. ఇది మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు ఇతరులకు ఇవ్వలేదని కానీ ఇది మీరు పంచుకు తిన్నారని కానీ మీ కార్యకర్తలు జోబులకు వెళ్ళిందని కానీ బయట కానీ శాసనసభలో కానీ ఎక్కడ ఆరోపణ కూడా చేయలేదు. నేను చంద్రబాబు గారికే చెప్తున్నాను ఒక్కసారి మీరు అది బ్యాలెన్స్ వేసుకోండి. మీరు అలా మాట కూడా అనలేనటువంటి స్థితిలో ఉంది అని అంటే ఎంతటి మార్పు ఈ ప్రభుత్వంలో వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగనే అనేక విషయాలు పరిపాలనలో చాలా గొప్ప గొప్ప విషయాన్ని సార్ సాధించడం జరిగిందని మీకు సందర్భం మనం చేస్తుంది. ఈ పరిపాలన స్టార్ట్ అయిన ముందు చంద్రబాబు గారు అనుకున్నారు ఒక సంవత్సరంలో కోటి పాలిద్దాం. ఏముంది మనకు ఉన్నటువంటి మీడియాతో బలంతో ఇతరత్ర అన్ని రంగాల్ని మ్యానిపులేట్ చేసి లేకుండా చేసేద్దాం ప్రభుత్వం అనుకున్నారు. అందుకని ఆయన చెప్పిన మాటలే ఈ 4 సంవత్సరాల్లో చెప్పిన మాటలే చూడండి. పేదలకు డబ్బు దుర్వినియోగం చేస్తుందని చెప్పాడు. ఓటర్ల జాబితాను ఖచ్చితంగా పరిశీలించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం నియోజకవర్గంలోని మైలవరం మండలం కీర్తి రాయనిగూడెం గ్రామంలో ఓటర్ల జాబితాపై సమీక్ష సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే 2024 డ్రాఫ్ట్ రాకముందు ఈ గ్రామంలో ఓటర్ల జాబితా 934 దాని తర్వాత గ్రామస్తులు అట్లాగే పోలింగ్ సిబ్బంది బూత్ లెవెల్ ఏజెంట్లు గ్రామ పార్టీ నాయకులందరూ కూడా గ్రామంలో ఉన్నాయన్నీ కూడా ఏదైతే కొత్తగా చేయని 3 ఓట్లు చూపించారు. చనిపోయిన వ్యక్తులు 3 పేర్లు చూపించారు. ఇంకా డబుల్ ఎంట్రీలు గత డ్రాఫ్ట్ ముందు చూపించినప్పటికి కూడా మళ్ళీ డబుల్ ఎంట్రీలు 3 వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయని చెప్తున్నారు. సైట్ ముందే క్లోజ్ అయిందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ బూత్ లెవెల్ మైలవరంలో 394 ఉన్న ఓటర్ల సంఖ్య 2021 వచ్చింది. ప్రతి గ్రామం ఒక్కల్లో కూడా ఈ ఓటర్ లిస్టు పట్ల జాగ్రత్త పడింది. ఎందుకంటే ఫోటోలు మార్పులు ఉన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లు కూడా తీసుకొచ్చి ఇతని పేరు యువరాజ్. యువరాజ్ పేరు మీద ఇతని వయసు మీద ఈ రాష్ట్రంలో 8 ఓట్లు ఉన్నాయి, పక్క రాష్ట్రంలో 8 ఓట్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒక గ్రూప్ కింద తీసుకొస్తున్నారు. ఏజీ గడ్డం వేస్తాడు మనాడు. ఇదే గడ్డం ఉన్నాయి, ఇదే ఏజీలో ఉన్నాయి. పక్కన వచ్చి రేపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జనవరి 5 కొత్త ఓటర్ లిస్ట్ వచ్చేటప్పుడు ఆ తప్పులు తడగలు ఆ దుర్మార్గాలు రాకుండా మనం అలర్ట్గా ఉండాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్లో ఓటర్ లిస్టులో ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్లో ప్రతిరోజు ఏ ఓటు ఉందో ఏ ఓటు లేదో చూసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకోలేకపోతున్నాం. ఎందుకు జరుగుతుంది, ఎందుకు చూసుకోలేకపోతున్నాం, ఎందుకు జరగట్లేదు, ఎందుకు మేము చూసుకునే అవకాశం రావట్లేదు, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాలి. నిన్న రెడ్డిగూడెంలో కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. పార్కింగ్ స్థలంలో అనుమానాస్పదంగా 2 బ్యాగులను రైల్వే సిబ్బంది గుర్తించారు. ఆ బ్యాగుల్లో బాంబు ఉందని భయాందోళనకు గురయ్యాడు. బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వారు చేరుకుని బ్యాగులను పరిశీలించి చూశారు. బ్యాగులో పేలుడుకు సంబంధించిన ఎలాంటి మందు సామాగ్రి లేదని వెల్లడించారు. విజయవాడ నగరం భవానీపురం 42వ డివిజన్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏర్పాటు చేసిన మహానేత సంక్షేమ సారథి పేదల పెన్నిధి దివంగత మహానేత
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించి తదనంతరం పెద్ద సంఖ్యలో విచ్చేసిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల దేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని, మన కుండల్లో గుడి ప్రభుత్వ పెత్తాయన విగ్రహాన్ని ఈరోజు మనందరికీ కూడా ఆదర్శప్రాయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుబొమ్మ మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గొప్ప నేత విషయంలో మన వచ్చ పాపించిన మన గెలుపుకి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నామంటే మన గెలుపుకి మన నడకకి మనకి మూల స్ఫూర్తం. ఈరోజు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తా ఉంటే ఆ మహానుభావుడు మళ్ళా ఇక్కడ పుట్టాడా అని చెప్పేసి మనందరికీ కూడా అనిపిస్తున్న విధంగా ఈరోజు శివాలయ సెంటర్లు భవానీ పొలంలో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహం నిజంగా అద్భుతంగా ఉంది, అత్యద్భుతంగా ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తూ నా సోదరుడు ప్రేమితుడు మీ నా అభిమాన శాసనసభ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అద్భుతంగా చేస్తాడు అని అంటూ ఇటువంటి సందర్తి లేదు. ఏ ప్రోగ్రాం చేసినా వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కదిలిస్తాడు వెల్లంపల్లి శ్రీనివాస్ అని చెప్పి చెప్పారు. ఈరోజు మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడుండేది? పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేది. పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర మన పెద్ద ఆయన విగ్రహాన్ని చూసి రోజు అటు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడికి కళ్ళు కుట్టినాయి. కళ్ళు కుట్టి ఒకరోజు అర్ధరాత్రి పూట రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి పెకిలించి వేశాడా లేదా? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేశారా లేదా? ఇది నిజం. అర్ధరాత్రి పూట అక్కడ విగ్రహాన్ని తొలగిస్తా ఉంటే అందరం వెళ్ళాం. వెళ్తే మన అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. అయినా సరే ఒక్క వారి ధైర్యంతో పోరాడాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలు ఆడించమన్నారా? ఈరోజు ఆ మహానుభావుడి చల్లని చూపులు, చల్లని దయ ఎక్కడైనా చూసామా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా? ఒక వ్యక్తి పేరు పెట్టి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఆరోపించారు. రాష్ట్ర తెలుగు రైతు కమిటీ అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కరువు ప్రాంతాల పరిస్థితులపై పరిశీలనలు చేశారు. రాష్ట్రంలో సాగునీరు మాత్రమే కాదు, తాగునీరు సక్రమంగా లభించడం లేదన్నారు. రివర్స్ ట్రెండింగ్ పేరుతో ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దరిద్రపాదం పరిపాలనలో అడుగుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక దరిద్రపాదం అడుగుపెట్టిన తర్వాత కరువు వరద ఈ రాష్ట్రంలో కవల పిల్లలాగా గత 4.5 సంవత్సరాలుగా విలయతాండవం చేస్తూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలుగా రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి తన సంపాదనే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఉచిత పంటల బీమా అమలు చేస్తాను, రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి కనీసం ప్రీమియం పే చేయని పరిస్థితుల్లో
ఇవాళ రైతులను గాలికి వదిలేయడం జరిగింది. ఇవాళ రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు అధికంగా జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గతంలో కూడా కొన్నిసార్లు రాయలసీమ నుంచి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ నుంచి కానీ వలసలు వెళ్ళినా గోదావరి కృష్ణా ప్రాంతం నుంచి వలసలు వెళ్ళే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇవాళ గోదావరి కృష్ణా బేసిన్ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసలు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలామంది మేధావులు చెప్పే లెక్క ప్రకారం 5 కోట్ల మంది ఆంధ్ర జనాభా అనుకుంటా ఉన్నాం, కానీ దాదాపు 1.25 కోట్ల పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కనీసం సాగునీరు విడిచిపెట్టి తాగునీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితిని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. నిన్నటి రోజున మేము ప్రకాశం, అదేవిధంగా గుంటూరు జిల్లాలో పర్యటన చేసాం, ఇవాళ ఇక్కడ నంద్యాలలో పర్యటన చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి వెనకడుగు వేయించడం జరిగింది. దానిలో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ దద్దనాల చెరువుకు సంబంధించి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషను అన్న జనార్దన్ అన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి 23 కోట్లు మంజూరు చేయిస్తే దాన్ని వెనకబెట్టిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలవరం నుంచి అన్ని ప్రాజెక్ట్స్ని రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ పనిచేస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా ఆపేసి ఇవాళ ఎక్కడ రైతాంగానికి సాగునీరు అందించిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనీసం గోదావరి డెల్టాలో ఖరీఫ్కి ఎప్పుడూ ఇబ్బందిని పడని పరిస్థితుల్లో ఖరీఫ్ కూడా ఈ సంవత్సరం నీరు అందించలేని పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. సాగునీటి నిర్వహణ పైన కనీస అవగాహన లేకుండా ఇవాళ పాతపట్నం నియోజకవర్గ కేంద్రానికి చెందిన బెనియ సత్యనారాయణ గారి ఇల్లు ఇటీవలే జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశులైన బాధితుడికి ప్రముఖ సామాజికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు పరామర్శించారు. సర్వం కోల్పోయిన బాధితుడికి ఆర్థిక సాయంతో పాటు దుప్పట్లు, రైస్ ప్యాకెట్లు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. బాధితుడితో మాట్లాడుతూ మీకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీ, గొట్ట మాజీ సర్పంచ్ చాపల రామారావు, కుంచాల బాలకృష్ణ, అశోక్ బుజ్జి, కేశవ వేణుగోపాలరావు, తెలుగుదేశం కార్యకర్తలు, ఎంజీఆర్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పురంధేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం డిస్టిల్లీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని వెల్లడించారు. ఈ విషయాన్ని పురంధేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే పురంధేశ్వరి టీడీపీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మాట్లాడడం జరుగుతూ ఉంది. వాస్తవాలు కనుక్కొని ఆమెను మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. డిస్టిల్లరీ గురించి మాట్లాడితే డిస్టిల్లరీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మంజూరు చేసినవే ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క డిస్టిల్లరీ కూడా ఇవ్వలేదు. అది కూడా మీకు తెలియని పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆమె ఏది మాట్లాడినా కూడా మాకు ఇబ్బంది లేదు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ యువ గర్జనకు వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత పట్టోళ్ల కార్తీక్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని యువతకు సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాజకీయ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కేసీఆర్ గారిని ఏం చేశాడని అడుగుతున్నారో, ఏమి చెయ్యలేదని అడగండి వాళ్ళందరికీ కూడా. ఎవరైతే వేరే పార్టీ జెండాలు పట్టుకొని వచ్చి కేసీఆర్ ఏం చేసింది అంటున్నాడు, వాళ్ళని నిలబెట్టి అడగండి, నీకేమొచ్చిందో చెప్పాను. ఎందుకంటే కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ నీళ్లు దాక్కుంటాను అడుగుతున్నాడు. ఈరోజు ఎవరు అడిగినా కూడా కేసీఆర్ తీసుకొచ్చిన 24 గంటల కరెంటు కింద, ఫ్యాన్ కింద కూర్చొని అడుగుతున్నాడు ఏం చేసింది కేసీఆర్ అని. ఈరోజు 24 గంటల కరెంటు తోని
వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు రైతు బంధు అందుకుంటూ నోటడుతున్నాడు. అపరిశ్రంలో ఏం చేసిండని పట్టి పట్టి సమాధానం చెప్తాం. ఒక్కొక్క ఇంటికి పోయి అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈరోజు కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు ఒక్కొక్క ఇంటికి గడపలొక్కండి. ఆ గడపలో ఒక సంక్షేమ కార్యక్రమం ఉంటుంది కేసీఆర్ గారిది. ఈరోజు ఏం చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు కావచ్చు కల్పించిన ఘనత కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో ఏం దుబ్బదాం, మన దుబ్బు కూడా పోదాం. గతంలో ఏముండింది, చెట్లతోని తుప్పలతోని మొత్తం అడవిలాగా ఉన్న ప్రాంతం ఏ మూలకపోయినా ఈరోజు కంపెనీలు కనిపిస్తున్నాయా లేదో మన దుబ్బగూడలో 9 సంవత్సరాలలో. ఈరోజు ఆ ప్రాంతంలో మత్స్యకార గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే పొన్నాడ ముమ్మిడివరం మండలంలోని పలు మత్స్యకార గ్రామాలలో స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పర్యటించారు. నవంబర్ 1వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు ఆయిల్ కంపెనీల నుంచి పరిహారం సొమ్మును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాళరేవు మండలం కోరంగి వద్ద పొన్నాడ ఆధ్వర్యంలో మత్స్యకారులు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలను సమాయత్తం పరిచేందుకు పలు మత్స్యకార గ్రామాలలో పర్యటించి ప్రజలందరూ సభకు స్వచ్ఛందంగా హాజరు కావాలని పొన్నాడ యూపీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నగర పంచాయతీ చైర్మన్ ప్రవీణ్, కాశీబాల మునికుమారి, ముదునూరి సతీష్ రాజు, పెన్మెత్స చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. పడ్డావా లేదా? కాబట్టి మీరందరూ రేపు భవిష్యత్తులో ఏదైతే నేను ఇవ్వబోయేది, మళ్ళీ ఈ నెల 21వ తారీఖున మనం ఇవ్వబోతున్నాం. ఈ నెల 21వ తారీఖున 4వ విడతగా మనం ఈ డబ్బును మళ్ళీ పంపిణీ చేయబోతున్నాం. మీరందరూ కూడా ఒకటి ఆలోచన చేయండి, ఎంత కష్టపడితే తీసుకొచ్చి ఈ వరకు ఇస్తున్నామనేది ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా మీ గ్రామానికి అసలు అవకాశం లేకపోతే అందరినీ కూడా ఎక్కించి ఆ ఫోటోలు తీయించి మిమ్మల్ని అందరినీ కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేసి మీ అందరికీ కూడా వచ్చేలా చేశాం. మీ అందరికీ ఎంతో కొంత మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మనకి అందరికీ కూడా ఇంత డబ్బు రావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా ఇంటికి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి ప్రభుత్వం నుంచి ఏది కావాలన్నా సరే మన గ్రామంలో ఉన్న పెద్దలను లేకపోతే అక్కడ నాయకత్వం చేసే నాయకుడు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇవాళ ఎక్కడ మీరు కాలు గడప దాటి అడుగు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. అది అమ్మఒడి కావచ్చు, మీరు చేయూత 18,750 రూపాయలు నా అక్కడికి కావచ్చు, అట్లాగే మీరు చేసిన అప్పు ఏదైతే ఉందో డ్వాక్రాలో అది ఆసరా రూపంలో మాఫీ చేయడం కావచ్చు, అవ్వాతాసర పెన్షన్లు కావచ్చు, మనకు మత్స్యకార భరోసా కావచ్చు, అలాగే ఏదైతే మీ పిల్లల ఉన్నత చదువులకి ఏదైతే విద్యా దీవెన వసత దీవెన కావచ్చు, ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు. ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో చదువుకు దూరంగా ఉంటున్న మన పిల్లలందరినీ కూడా ఇవాళ ఉచితంగా చదివించాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మేలుకో వినియోగదారుడ మేలుకో అంటూ గత కొంతకాలంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఆహార నిశలు కృషి చేస్తున్న ఆసర సంస్థ ఈ నెల 24న ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి గోడ పత్రికను సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వర్కర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగినాయుడు, ఆర్వి ప్రసాద్, డి దేవి ప్రసాద్ ల సారథ్యంలో ఆవిష్కరించారు. వినియోగదారుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతున్న ఆసరా సంస్థ దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందని ఆర్వి ప్రసాద్ అన్నారు. వినియోగదారుల మోసానికి గురికాకుండా కాపాడే బాధ్యత స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వినియోగదారుల హక్కుల కోసం పాటుపడే వారిపై ఉందని స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అన్నారు.
మన దేశంలో వినియోగదారుల చట్టం ఏర్పాటు చేసి 3 దశాబ్దాలు దాటినా నేటికి సగటు భారతీయ పౌరుల్లో కానీ వినియోగదారుల్లో కానీ కనీస అవగాహన కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రతి చోట ప్రతినిత్యం వినియోగదారులు మోసపోతున్నారని, దీన్ని అరికట్టేందుకు సర్కారుతో పాటు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. లాభార్జన కోసం వ్యాపారులు బరితెగించి మోసాలకు పాల్పడుతున్నారని, దీని నివారణకు ఆసరా లాంటి సంస్థలు ముందుకు రావాలని వాకాస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ముక్త కంఠంతో కోరారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి వినియోగదారుల చట్టాలపై సమగ్రమైన అవగాహన కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని వారు కోరారు. మానవుడు పుట్టి నుంచి చనిపోయిన వరకు ఈ విశాలమైన మార్కెట్లో ఏదో ఒక వస్తువు కొని దాన్ని ఉపయోగిస్తుంది. వస్తువు కొన్నాడెప్పుడో మార్కెట్లో ఆయన కన్స్యూమర్ అయిపోయాడు. ఎప్పుడైతే కన్స్యూమర్కి ఈ ప్రైవేట్ మార్కెటింగ్లు వచ్చి వాళ్ళకి మోసం చేయడం ప్రారంభించిందో అప్పుడు ప్రభుత్వము ప్లస్ గౌరవ సుప్రీంకోర్టు కన్స్యూమర్ యాక్ట్ అనేది 1986 తీసుకురావడం జరిగింది. దాని తాలూకా ఉద్దేశం ఏంటంటే కన్స్యూమర్కి మోసం జరగకూడదు, అలాగే మార్కెటింగ్ కూడా చక్కగా జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే కన్స్యూమర్ చేయవలసిన పని ఏంటంటే ఎప్పుడు ఆయన వస్తువు కొన్నా సరే బిల్లు తీసుకోవడం, బిల్లులో డేటు అమౌంట్ ఉన్నదా లేదా చూసుకోవడం. అలాగే ఆ బిల్లు తీసుకుంటే కన్స్యూమర్ కోర్టులోనే అక్కడ ఆయన మళ్ళీ మోసం జరిగితే ఆయనకు మళ్ళీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి కన్స్యూమర్ కూడా గమనించవలసింది ఏంటంటే తప్పనిసరిగా ఏ వస్తువు కొన్నా బిల్లు తీసుకోవడం, అమౌంట్ కరెక్ట్గా వేసారా లేదా చూసుకోవడం, అలాగే మార్కెటింగ్లో ఓనర్ సంతకం పెట్టాడా లేదా చూసుకుంటే ఏ కన్స్యూమర్ కోర్టు వేసినా సరే దానికి మళ్ళీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యవస్థ ఇంకా యాక్టివ్గా ఉండాలని వినియోగదారుల హక్కులు అదేవిధంగా బాధ్యత తెలియజేస్తూ ఆశ్రయాన్ని ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చాలా వరకు ఏర్పాటైంది. ముఖ్యంగా ఆశ్ర ఆర్గనైజేషన్ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బలంగా పనిచేస్తుంది. దీని ప్రధాన మోటు కన్జ్యూమర్ తాలూకా రైట్స్ని అదేవిధంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ గంజి హజరామన్ కారువాకృష్ణ నంబరు ఆయన ఒక ప్రచార రథం తీసుకుంటూ ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ వినియోగదారుల హక్కులపై విస్తృతస్థాయి ప్రచారం చేశారు. ముఖ్యంగా పెద్దలు మన ఇంద్రప్రసాద్ గారు ఆరోగ్య ప్రసాద్ మిగతా పెద్దలు మాట్లాడినప్పుడు ప్రతి వ్యక్తి కన్జ్యూమర్, పుట్టి నుంచి చనిపోయిన వరకు మానవ జీవితంలో భూమి మీద ప్రతి వ్యక్తి కన్జ్యూమర్ కింద లెక్కొస్తారు. వీటిని ఎన్ని మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా విశ్వస్థాయిలో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కావాలి. జిల్లా స్థాయిలో దీనికి సపరేట్ కోర్టు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రజల్లో చైతన్యం రానున్నాడు. కొన్ని వరకు కొన్ని హక్కులు మనం వినియోగించుకోలేకపోతాం. పబ్లిక్లో మనం ఎంత అవేర్నెస్ చేసినప్పటికీ కొంత చైతన్య లోపం కనిపిస్తుంది. అట్లాంటి లోపం లేకుండా ఉండేందుకు ఇట్లాంటి ఫోరమ్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆసరా ఆర్గనైజేషన్ ఈ నెల 24వ తారీఖున న్యూఢిల్లీలో ఒక పెద్ద సమ్మిట్ ఏర్పాటు చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రభుత్వం చేస్తుంది. ఒక ప్రచార క్యాంపెయిన్ కేంద్రం అంటుందో అదేవిధంగా అక్కడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటకలోని శివమొగ్గ రైల్వే స్టేషన్ లో బాంబు ఉందన్న వార్త స్థానికంగా కలకలం. పురంధేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్న ఆసరా సంస్థ ఈ నెల 24న ఢిల్లీలో సదస్సు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.